హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ తెలుగు. ఇప్పుడైతే ఎస్జెక్ నిఫ్టీ అయితే వర్క్ చేయట్లేదు. ఇది గిఫ్ట్ నిఫ్టీ అని మనకి మనీ కంట్రోల్లో కొడితే వస్తుంది. దాపు 19,364 రూపాయలు అయితే ఉంది. మన్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడైతే మనం నిఫ్టీ అయితే కొట్టాం. నిఫ్టీ అయితే చూడొచ్చు 19,246, అంటే ఒక 100 పాయింట్స్ అయితే బయర్స్ అయితే ఇంట్రెస్ట్ లేరు కాబట్టి మంచి సపోర్ట్గా దగ్గర వచ్చిన తర్వాత బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే వెతకాలి. రౌండ్ ఫిగర్ అయితే 19,200 అయితే మనం సపోర్ట్ లెవెల్గా తీసుకుందాం, గుర్తుపెట్టుకోండి. రౌండ్ ఫిగర్ లెవెల్ అయితే సపోర్ట్ లెవెల్గా తీసుకుందాం. ఓకే, మళ్ళీ ఓవరాల్గా బయింగ్ సైడ్ అయితే ఉంది. మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ అయితే 46 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ అయింది. ఇక్కడైతే చూడొచ్చు 57 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ అయితే 45,000 దగ్గర అయితే ఓపెన్ అయింది. ఇది అమేజింగ్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే మంచిగా రౌండ్ ఫిగర్ అయితే 45,000 అయితే రెసిస్టెన్స్. ఆ లెవెల్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తా, బ్రేక్ చేస్తా లేదా ఫస్ట్ 15 నిమిషాలు అయితే వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఈరోజు మండే వచ్చేసి ఒక 500 నుంచి 800 పాయింట్స్ రేంజ్ అయితే తీసుకుందాం. నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్ అయితే రేంజ్ తీసుకుందాం. ఓకే, మళ్ళీ ప్రీ మార్కెట్ అయితే అర్థమైంది కదా. ఇక్కడైతే చూడవచ్చు మనీ కంట్రోల్లోకి వెళ్ళి గిఫ్ట్ నిఫ్టీ అని గ్లోబల్ ఇండెక్సెస్ క్లిక్ చేస్తే మన నిఫ్టీ ఎస్ఏక్ నిఫ్టీ అనేది 19,364 అయితే అయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.